హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 hours తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మనం టెక్నాలజీని రోజు రోజుకి వాడి పడేస్తున్నాం. 1 లేదా 2 సంవత్సరాలకి మన యొక్క ఫోన్లే మార్చేసి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్లను తీసుకుంటాం. మరియు ప్రతి 4-5 సంవత్సరాలకి మన ల్యాప్టాప్లను మార్చేస్తున్నాం, ల్యాప్టాప్లు మార్చేసి కొత్తవి తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు మన ఇంట్లోని టీవీలు కూడా మార్చేసి కొత్తవి అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. అలా ఎందుకు జరుగుతుందంటే, ప్రపంచంలో ఆధునికత పెరిగే కొద్దీ మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటాం. కానీ గుర్తుంచుకోండి, మనం పాతవైపోయాయి అని వదిలేసే ఫోన్లు ల్యాప్టాప్లు లాగే పెద్ద పెద్ద వస్తువులను కూడా కొత్త వరంగానే వదిలేస్తారు. అందులో కార్లే కాదు, ప్లేన్లు ట్రైన్లు కూడా ఉన్నాయి. మరి ఈ వీడియోలో చూపించబోయే వెహికల్స్ మరియు టెక్నాలజీ ఆధునికత అప్డేట్ అయ్యే కొద్దీ అప్డేటెడ్ టెక్నాలజీ కారణంగా అవి చిరుత యొక్క చెత్తకుండలో పడి ఉన్నాయి. మరి ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడటువంటి కొన్ని అబౌండెంట్ టెక్నాలజీ అండ్ వెహికల్స్ గురించి మీకు తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, బెల్జియం లీష్. బెల్జియంలోని ప్రజలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వల్ల అప్డేటెడ్గా ఉంటారు. కానీ అక్కడ ఒక పెద్ద ప్రాజెక్టే ఖాళీగా వదిలేశారు. 1970 సంవత్సరాల్లో లీష్ నగరం భూమి కింద అండర్ గ్రౌండ్ రోడ్ ని ఏర్పాటు చేసి ఇంపార్టెంట్ సిటీస్ అన్ని కలుపుదాం అనుకున్నారు. మరియు బెట్ సెంట్ లియోనార్డ్ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు పనిచేసే వారందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేసేవారు. కానీ కొన్ని కారణాల వల్ల వారు పూర్తిగా పని చేయలేకపోయారు. దాని కారణంగా లీష్ నగరానికి ఎందుకు పనికిరాని ఒక అండర్ గ్రౌండ్ గుహలు మిగిలిపోయాయి. ఆ గుహలన్నీ ఖాళీగా పడడం వల్ల కొంతమంది దాన్ని పార్కింగ్ గా ఉపయోగించుకునేవారు. అందులో పాత బస్సులు, ట్రక్కులు అన్ని ఆ అండర్ గ్రౌండ్ లో వదిలేశారు. నిజానికి ఆ గుహల్లో ఒక అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ ని నిర్మించాలనుకున్నారు. ఆ గుహ లోపలికి కనుక మీరు వెళ్తే ఖాళీగా పడి ఉన్న టికెట్ కౌంటర్లు, ట్రైన్లు పాడుబడి కనిపిస్తాయి. నెంబర్ 2, దురదృష్టవశాత్తు ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ మ్యూజియం ఇప్పుడు ఖాళీగా పడి ఉంది. అది ఎక్కడుందో మీకు తెలుసా? మొదట్లో దీన్ని కాల్ సైకిల్ చైర్స్ అని పిలిచేవారు. దాన్ని ఒక వ్యక్తి నడిపేవాడు. అతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అతను ఏ మోటార్ సైకిల్ అయినా కొనకుండా ఉండలేడు. 1960 మరియు 70 సంవత్సరాల్లో బైకుల యొక్క ధరలు చాలా తక్కువగా ఉండేవి. దాని కారణంగా కాల్ అని పిలువబడే వ్యక్తి తన యొక్క బైక్ కలెక్షన్ ని ఎంతగా పెంచుకున్నాడంటే, ఆ బైక్లన్నింటినీ స్టోర్ చేసుకోవడానికి ఒక వేర్ హౌస్ ని నిర్మించుకున్నాడు. 1980లో కాల్ తన యొక్క పని నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. మరియు ఆ వేర్ హౌస్ ని వేరే వాళ్ళకి అమ్మేశాడు. కానీ వేరొక వ్యక్తి ఆ వేర్ హౌస్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాడు. దాని కారణంగా ఖాళీగా బైకులు పడి ఉండడం వల్ల ఆ బైకులకి తుప్పు పట్టడం మొదలయ్యాయి. 2010 కల్లా ఆ వేర్ హౌస్ పూర్తిగా పాడైపోయింది. ఆ వేర్ హౌస్ యొక్క టాపే కాదు, గోడలు కూడా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి కింద కొన్ని వేల బైకులు నాశనం అయిపోయాయి. ఆ బైకులో కొన్ని బైకులు చాలా రేర్ గా ఉన్నాయి. వాటి యొక్క ఖరీదు కొన్ని లక్షల రూపాయల వరకు ఉంటుంది. 2013లో ఆ బిల్డింగ్ లో మంటలు అంటుకున్నాయి. ఇక ఆ బైక్ లో మిగులు తగులు బైకులు కూడా అందులో ఖాళీ బూడిదైపోయాయి. నెంబర్ 3, మన వీడియోస్ లో మనం సోవియట్ యూనియన్ ద్వారా ఖాళీగా పడి ఉన్న ప్రాంతాల గురించి ఆల్రెడీ ఇదివరకు కొన్ని తెలుసుకున్నాం. ఆ ప్రాంతాలను చూడాలనుకునే వారు ఇప్పుడు ఎవరు లేరు. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఆ ఇల్లులు ఇప్పుడు కనిపిస్తాయి. కెరబియన్ సముద్రం మధ్యలో ఏర్పడిన పల్స్ ఎయిర్పోర్ట్ ఒకానొక సమయంలో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ లో ఉండేది. కానీ సడన్ గా దాన్ని ఒక మ్యూజియం లా మార్చాల్సి వచ్చింది. సోవియట్ యూనియన్ లు ఒకానొక సమయంలో ఈ ఎయిర్పోర్ట్ ని బాగా ఉపయోగించుకునే వాళ్ళు. ఈ ఎయిర్పోర్ట్ లో సోవియట్ యూనియన్ తమ యొక్క ఆయుధాలను పరీక్షించుకునేవారు కూడా. కానీ అమెరికాకి అది నచ్చలేదు. మరియు 1937లో అమెరికా ఆ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేసింది. మరియు ఆ అటాక్ వల్ల ఆ ఎయిర్పోర్టు ఒక చెత్త మైదానంలా మారిపోయింది. దాని తర్వాత ఆ ఎయిర్పోర్ట్ని ఖాళీగా అలా వదిలేశారు. ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న అన్ని ప్లేన్స్ అన్ని అలాగే ఎయిర్పోర్ట్లో వదిలేశారు. ఆ ప్లేన్లోనే ఒక ప్లేనే ఓల్డ్ క్రాప్ డస్టర్ ప్లేన్. ఇప్పుడు కూడా మీరు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తే అలాంటి 100 కొద్ది ప్లేన్లు ఖాళీగా పడి ఉండడం ఆ ఎయిర్పోర్ట్లో మీరు చూడొచ్చు. చూశారు కదా, ప్రపంచంలో ఖాళీగా పడున్న కొన్ని అబౌండెంట్ టెక్నాలజీ అండ్ వెహికల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.